నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దెబ్బలో మహాశక్తి చైతన్య యాత్ర కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పొలంరెడ్డి దినేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతమైన పథకాలు భవిష్యత్ గ్యారంటీ కేవలం నారా చంద్రబాబు నాయుడుతోనని మరెవరితో అది సాధ్యం కాదని దినేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. మహిళలతో కూడిన ఒక కమిటీ వేసాము. ప్రతి ఒక్కరం ఏదైతే కోవూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కూడా పర్యటించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ మహిళలకు ఏదైనా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి చైతన్యం కలిగిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్ళడానికి ఇవాళ మహాశక్తి చైతన్య రథయాత్రని చేపట్టడం జరిగింది. వాళ్ళ కోవూరు నియోజకవర్గంలో ఫార్మల్ గా లాంచ్ చేసి గుమ్మల దెబ్బకు రావడం జరిగింది. ఈ మహాశక్తి ఏదైతే చైతన్య రథయాత్రలో దాంట్లో మేము మహిళల్ని కమిటీ మెంబర్స్ గా వేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ దాకా మహిళలకి ఆ రోజున మీరందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఆ రోజున ప్రజా సంకల్ప యాత్ర అలానే ఓదార్పు యాత్ర పేరుత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ మహిళలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాలు ఉంటే అందులో సగం పైగా ఉన్న మహిళలు అంటే 2.65 కోట్ల మంది ఉన్న మహిళలకి ఆ రోజున ముద్దులు పెడుతూ తలల్ని నిమురుతూ అమ్మా నాకు అధికారం ఇవ్వండి, నేను మీకున్న సమస్యలన్నీ కూడా తీరుస్తాను, నేను ఏదైతే ఇవాళ ధరలన్నీ పెరిగిపోయాయి ఈ ధరలన్నీ కూడా తగ్గిస్తాను, కరెంటు బిల్లులు తగ్గిస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరు ముందుకు రావడం జరిగింది. ఆ రోజున ఆ మాయ మాటలు నమ్మి ఆయన ఒక్క అవకాశం అడిగాడు. 3 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, 9 సార్లు పెంచారు. 120 రూపాయలు ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే బస్ ఛార్జ్ 120 రూపాయలు కూర్చొని రెగ్యులర్ ఆర్టీసీ బస్ ఛార్జ్, ఇవాళ అన్ని ఛార్జీలు పెంచుతూ మాయ మాటలు చెప్పి మహిళలని అందరికన్నా ఎక్కువగా మహిళల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 4 ఏళ్లలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా నేను ఆనందంగా ఉన్నానని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. నిత్యం సరుకులు పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయి ఒక ఇంటికి వెళ్తే మాకు తెలుగుదేశం పార్టీ 2019 దాకా ఇంటికి సగటున 2000 నుంచి 3000 రూపాయలు అయితే సరిపోయేది, ఇవాళ కనీసం 8000 నుంచి 10000 రూపాయలు కావాల్సిందమ్మా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇవాళ ఇలాంటి పరిస్థితిలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టేశారు. మహిళలు చాలా అభద్రత భావంతో ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి రక్షణ లేదు, నిత్యం సరుకులు అని పెరగలేదు. మీరొకరు ఇంటి సంపదలు ఎవరైనా చేయించారు, ఇంటి సంపదన మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు, కానీ ఇంటిలో ఖర్చు పెట్టేది మాత్రం మహిళలే. వాళ్ళకి ఇంటి ప్రతి ఒక్క ఖర్చు వాళ్ళకి తెలుసు, కూరగాయల ఖర్చు తెలుసు, ఇంటి పిల్లల ఖర్చు తెలుసు, అలానే ట్యూషన్ ఫీజుల ఖర్చులు తెలుసు, బస్సుల ఛార్జీలు తెలుసు, ఆటో ఛార్జీలు అన్ని తెలుసు వాళ్ళకి. వాళ్ళు చాలా మంది అనుకుంటారంటే మహిళలకి ఏం తెలియదు అనుకుంటారు, కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలోనే అందరికన్నా మేధావులు ఎవరున్నారంటే అది కేవలం మహిళలు మాత్రమే. వాళ్ళకి తెలియని విషయం అంటూ లేదు, ప్రతిదీ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ అలాంటి మహిళల్ని ఒక శక్తి రూపాలుగా ఒక మహాశక్తులుగా తయారు చేయాలని నారా చంద్రబాబు గారు పూనుకున్నారు. ఆ పూనకంతో వాళ్ళందరికీ ఒక భవిష్యత్తు పట్ల గ్యారంటీ కల్పించడానికి నారా చంద్రబాబు గారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మహానాడు రోజున ఆయన ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహాశక్తి, ఇది మహిళలని మహిళల కోసం మహిళలని మహాశక్తిగా తయారు చేయడానికి ఈ కార్యక్రమానికి పూనుకున్నారు.